అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం మనం ఈరోజు తొమ్మిదవ తరగతి తెలుగు పరిమళం ఉపవాచకంలోని మొదటి పాఠం ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు గారి గురించి మరియు పుత్రగాత్ర పరిష్వంగం అనే కథను గురించి తెలుసుకుందాం ఆరోజు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక గొప్ప సన్నివేశం రోజు బొంబాయిలో జరగబోతోంది భారత జాతీయ కాంగ్రెస్ అక్కడ ఆవిర్భవిస్తోంది అవతరిస్తోంది గోకుల్దాస్ తేజ్పల్ సంస్కృత కళాశాలలో జరుగుతున్నటువంటి ఆ ప్రారంభోత్సవానికి డెబ్బై రెండు మంది పెద్దలు ఇచ్చేశారు అందులో పాల్గొన్నటువంటి తెలుగువాడు జ్ఞాపతి సుబ్బారావు భారత జాతీయ కాంగ్రెస్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ అని అంటారు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు దేశానికి ఎంతో సేవ చేశారు పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పర్వదినం రోజున నెల్లూరులో జ్ఞాపతి సుబ్బారావు జన్మించారు సుబ్బారావు గారి తండ్రి వీర రాఘవరావు గారు తల్లి రంగమ్మ ఆయన చిన్ననాటనే ఆ కుటుంబం అంతా కూడా రాజమండ్రి వచ్చి స్థిరపడింది అంటే రాజమండ్రిలో శాశ్వతమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకున్నారు సుబ్బారావు గారి బాల్యం అంతా పేదరికంలో దారిద్ర్యంలో గడిచింది వీధి దీపాల వెలుగులో చదువుకొని మద్రాసులో బిఏ పాస్ అయ్యారు చిన్నతనం నుండే సుబ్బారావు గారు విషయ పరిజ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తిని జిజ్ఞాసను కలిగి ఉండేవారు పేదరికం కారణంగా వీధి లాంతర్ల మసక వెలుతురులో చదువుని కొనసాగించారు కొన్నాళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేశారు అలా బోధనా కార్యక్రమం చేస్తూనే న్యాయశాస్త్ర విద్య చదువుకొని న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నారు అంటే సుబ్బారావు గారు బోధనావృత్తిని కొనసాగిస్తూనే డిగ్రీని చదివారు న్యాయవాదిగా మంచి పేరు ప్రతిష్టలను కూడా సంపాదించుకున్నారు ఆ రోజుల్లో న్యాయవాద పట్టా పొందడం అనేది చాలా అరుదైన విషయం లక్ష్య సాధన కోసం సామూహికంగా చేసేటటువంటి ప్రయత్నాన్ని ఉద్యమం అంటారు రాజమండ్రిలో ఆ రోజుల్లో సంఘ సంస్కరణ ఉద్యమం గొప్పగా సాగుతుంది కందుకూరి వీరేశలింగం పంతులు గారు తలపెట్టినటువంటి వితంతు వివాహాలకు స్త్రీ విద్యకు పురమందిర నిర్మాణానికి ఎంతగానో సహకరించారు జ్ఞాపతి సుబ్బారావు గారు ఆ రోజుల్లో బాల్య వివాహాలు చేసేవారు బాల్య వివాహాలు చేసినప్పుడు ఆ బాలికలు కాపురానికి వెళ్ళక ముందే ఒక్కొక్కసారి వారి భర్త చనిపోయేవారు అలా భర్త చనిపోయినటువంటి వారిని వితంతువులు అనేవారు ఆ వితంతువులకు మళ్ళీ పెళ్లి జరిపించినటువంటి వ్యక్తి వీరేశలింగం పంతులు గారు ఈయన స్త్రీ విద్యకు కూడా ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు స్త్రీలందరూ చదువుకోవాలి అని పాఠశాలలు కూడా నిర్మించారు రాజమండ్రిలో టౌన్ హాల్ పురమందిరాన్ని నిర్మించారు వీటన్నింటిలో కూడా అంటే వితంతు వివాహాలకు స్త్రీ విద్యకు పురమందిర నిర్మాణానికి వీటన్నింటికి ఎంతగానో సహకరించిన వారు తోడ్పడిన వారు న్యాపతి సుబ్బారావు గారు కలకత్తాలోని టౌన్ హాల్ తర్వాత దేశంలో అంతటి ప్రాముఖ్యత రాజమండ్రి టౌన్ హాల్కు ఉంది తొలి నుండి ఆయనలో అంటే మొదటి నుండి కూడా జ్ఞాపతి సుబ్బారావులో కార్యనిర్వహణ దీక్ష సామర్థ్యం అంటే పని చక్కగా చేయగలిగినటువంటి శక్తి నేర్పు పట్టుదల చాలా ఎక్కువగా ఉండేవి అందుకే ఎన్నో అసాధ్యమైన కార్యాలను కూడా ఆయన సునాయాసంగా చేసేవారు అంటే సాధ్యం కాని పనులను సైతం అతి సులభంగా చేసేవారు సుబ్బారావు గారు అంటే అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసేవారు జ్ఞాపతి సుబ్బారావు గారు ఈయన కొందరు మిత్రులతో కలిసి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ది హిందూ పేరుతో ఒక ఆంగ్ల దినపత్రికను స్థాపించారు అప్పట్లో ఏంటంటే భారతదేశంలో ప్రచురితమయ్యేటటువంటి ఆంగ్ల పత్రికలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం కనుసన్నల్లోనే ఉండేవి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దురాగతాలను ఎండగట్టడానికి జ్ఞాపతి సుబ్బారావు ఐదుగురు మిత్రులతో కలిసి ఇరవై రెండేళ్ల వయస్సులోనే ది హిందూ అనేటటువంటి ఆంగ్ల పత్రికను స్థాపించారు దానితో పాటు అంటే ద హిందూ పత్రికతో పాటు తెలుగులో చింతామణి పత్రికను అలాగే ఇంగ్లీష్లో ఆంగ్లంలో ఇండియన్ ప్రోగ్రెస్ పత్రికను స్థాపించి నిర్వహించారు అంతేకాదు తెలుగు సాహిత్య అభివృద్ధిని కోరుకొని చింతామణి పత్రికలో తెలుగు నవలల పోటీని ఏర్పాటు చేసి ఉత్తమ నవల రచనను కూడా ప్రోత్సహించారు ప్రేరేపించారు భగవద్గీతను ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టి యువతలో నైతిక వికాసానికి కృషి చేశారాయన జ్ఞాపతి సుబ్బారావు గారు సనాతన హిందూ ధర్మ ప్రచారానికి యువత నీతికి ధర్మానికి కట్టుబడి ఉండేందుకు విద్యార్థులకు భగవద్గీతను ముద్రించి ఉచితంగా పంచిపెట్టారు స్వాతంత్ర్య పోరాటంలోనూ బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రజా ప్రాతినిధ్యం వహించడంలోనూ ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారు పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది వరకు ఉమ్మడి మద్రాసు శాసనసభలో ఉత్తర సర్కారు జిల్లాల ప్రతినిధిగా ప్రజా సంక్షేమానికి కృషి చేశారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో మద్రాసులో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఈయన ఎన్నుకోబడ్డారు ఆయన సారథ్యంలో అంటే న్యాపతి సుబ్బారావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ మహాసభలు ఎంతో విజయవంతమయ్యాయి పంతొమ్మిది వందల పద్నాలుగులో విజయవాడలో నిర్వహించినటువంటి రెండవ ఆంధ్ర మహాసభకు వారు అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు పంతొమ్మిది వందల పదిహేడులో కలకత్తాలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఆంధ్రులకు ప్రత్యేక సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా జ్ఞాపతి వారినే అధ్యక్షులుగా ఎన్నుకొన్నారు రాజమండ్రి పురపాలక సంఘానికి తొలి చైర్మన్ వారే ప్రసిద్ధ దేశభక్తుడు లీడర్ పత్రికా సంపాదకుడైన సివై చింతామణితో కలిసి పంతొమ్మిది వందల పద్నాలుగులో కోస్తా జిల్లాలలో పర్యటించిన జ్ఞాపతి సుబ్బారావు తన ప్రసంగాలతో తన ఉపన్యాసాలతో స్వదేశీ భావనని వ్యాప్తి చేశారు లీడర్ పత్రికా సంపాదకుడు చిర్రావూరు యజ్ఞేశ్వర చింతామణి ఈయన ఆ పత్రికకు మూడు దశాబ్దాల పాటు సంపాదకత్వం వహించారు భారత జాతీయ కాంగ్రెస్కు ప్రధాన కార్యదర్శిగా స్వాతంత్ర్య పోరాటంలో సాంఘిక సేవారంగంలో నిరంతరం సేవ చేశారు జ్ఞాపతి సుబ్బారావు గారు ఈయన జీవితంలో ఓ గొప్ప సంఘటన పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగింది భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి స్వామి వివేకానందుడు అమెరికా నుండి తిరిగి వచ్చినప్పుడు మద్రాస్ ఓడరేవులో స్వామిని ఆహ్వానించి తొలి పూలమాల సమర్పించినటువంటి గౌరవం జ్ఞాపతి సుబ్బారావుకే దక్కింది స్వాతంత్ర్య పోరాటానికి తొలి అడుగులు పడుతున్న దశలో జ్ఞాపతి సుబ్బారావు నిర్వహించినటువంటి పాత్ర గొప్పది తొలితరం స్వాతంత్ర్య పోరాట నాయకుల్లో ప్రసిద్ధులైనటువంటి సుబ్బారావును ప్రజలు ప్రేమతో ఆంధ్ర భీష్మ అని ప్రశంసించారు స్థుతించారు పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరం జనవరి పదిహేనవ తేదీన ఆ దేశభక్తుడు తన జీవితాన్ని చాలించారు అంటే మరణించారు ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు గారి జీవిత విశేషాలు తెలుసుకున్నారు కదా ఇప్పుడు పి రామకృష్ణ గారు రచించినటువంటి పుత్రగాత్ర పరిష్వంగం అనే కథను తెలుసుకుందాం వచ్చి వారం రోజులయ్యాక ఇంటికేసి పరిసరాలకేసి చూసేటటువంటి వీలు దొరికింది రవికి ఈ ఇంట్లో ఈ పరిసరాల్లో ఇక నాయన కనిపించడు అనుకుంటుంటే కళ్ళు తడిసి అంతా అస్పష్టంగా కనిపిస్తోంది అంటే స్పష్టంగా కనిపించడం లేదు నలభై ఏళ్ళుగా తనకు ఉండిన నాయన ఇక కనిపించని వినిపించని ఒట్టి జ్ఞాపకం గట్టిగా గుండెలవిసేట్టు కడుపు తరుక్కుపోయేట్టు అంటే గుండెలో తడి ఆరిపోయేటట్లు తీవ్రమైనటువంటి వ్యధతో ఏడవాలనిపిస్తుంది కానీ ఏడ్పు ఆపి మౌనంలోకి వెళ్ళిన అమ్మను మళ్ళీ అవుతుందని ఆపుకోవలసి వస్తుంది ఏడ్పును ఆపుకోవడానికే అన్నట్టు రవి అరుగు మీద నుండి లేచాడు లేస్తూ అరుగుకేసి చూస్తే ఇటుపక్క నాయన అటుపక్క తను గోడ పక్కన పడుకోవడం రవికి ఇష్టముండేది కాదు ఇటుపక్క పడుకుంటానని మొండికేసేవాడు అంటే మొండితనాన్ని చూపేవాడు రవి వద్దు కింద పడతావు అటుపక్క పడుకో అని నాయన పడనని రవి పడతావని నాయన కొంతసేపటికి అటుపక్క పడుకుంటే నీకు కథ చెప్పను అంటాడు నాయన గోడ పక్కన పడుకున్న తన చుట్టూ చేయి వేసి పట్టుకుంటాడు ఎందుకు నన్ను గట్టిగా పట్టుకుంటావు గోడ పక్కన పడుకోమన్నందుకు కోపమేమో రవి గట్టిగా అరిచేవాడు తన పొరపాటును నాయన నవ్వుతో సర్దుకునేవాడేమో నవ్వుతో సవరించుకునేవాడేమో నిన్ను పట్టుకుంటే బాగుంటుంది అనేవాడు ఎట్టుంటుంది చల్లగా హాయిగా ఉంటుంది చల్లగా అంటే రవికి అర్థమయ్యేది హాయిగా అంటే అర్థమయ్యేది కాదేమో హాయిగా అంటే అని అడిగేవాడు రవి హాయిగా అంటేనా చల్లగా అనేలే అనేవాడు నాయన నువ్వు పెద్దయ్యాక ఇటు పక్కన పడుకుందులే అని నాయన అన్నాడు కానీ రవి పెద్దయ్యాక అరుగు మీద అటు పక్కనే కాదు నాయన పక్కనే పడుకోలేదు అమ్మ నాయన ఈ ఊళ్ళో రవి విజయవాడలో రవి అమ్మ నాయనా దగ్గర ఉండలేడు రవి అమ్మ నాన్న రవి దగ్గర ఉండలేరు రవి రవి భార్య ఉద్యోగం చేస్తూ ఉంటారు పిల్లలేమో చదువుకుంటారు మరి అన్నింటికి వీలుగా ఉండేది పట్నం కాబట్టి రవి పట్నంలో ఉంటాడు పల్లెటూరులో ఉండలేడు కానీ రవి అమ్మ నాన్న పల్లెటూరులో అలవాటు పడినటువంటి వాళ్ళు పచ్చని పొలాల మధ్య స్వచ్ఛమైన గాలులు ఆప్యాయత అనురాగాలు పంచేటటువంటి పల్లె ప్రజల మధ్య జీవించడం వారికి అలవాటు దాన్నే ఇష్టపడేవారు కాబట్టి వారు పట్టణానికి రారు ఈ పరిస్థితి ఇప్పుడు అంతటా ఉన్నది సినిమాలు టీవీలు సాహిత్యము చూపిస్తున్నదే కాకపోతే అవి చూపిస్తున్నంత అమానుషంగా అంటే దయలేని విధంగా క్రూరంగా తమ మధ్య సంబంధాలు ఎన్నడూ లేవు ఇక ముందు ఉండవు కూడా ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఎదురైనా సామరస్యంగా పరిష్కరించుకోగలమన్నటువంటి నమ్మకం అందరికీ ఉంది ఉన్న సమస్యల్లో ఏంటంటే ఈ ఊరిని ఇంటిని వదిలి రావడం రవి వాళ్ళ అమ్మకు నాయనకు ఇష్టం లేకపోవడమే మాకింకా వృద్ధాప్యం ముసలితనం ముంచుకు రాలేదు ఆరోగ్యంతోనే ఉన్నాం ఇప్పుడే మీ దగ్గరకు వచ్చి ఇద్దరు పిల్లలతో ఉండి ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు కష్టపెట్టడం ఎందుకు రాక తప్పని పరిస్థితి వచ్చేదాకా ఇట్లానే ఉందాం ఇది వాళ్ళు చెబుతూ వచ్చింది వృద్ధాప్యం వచ్చినప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు మా పనులు మేము చేసుకోలేని స్థితికి వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తామన్న భావనతో వాళ్ళలా చెబుతారు ఇప్పుడు ఆ తప్పని పరిస్థితి వచ్చింది అయితే ఏంటంటే అనుకున్నట్లుగా కాకుండా ఇంకో రకంగా వచ్చింది తండ్రి చనిపోవడంతో అమ్మకు ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగానైనా తీసుకుపోవాలి ఈ ఆలోచన రావడంతో రవికి ఆందోళన గాబరా కొంత తగ్గినట్లయింది తండ్రి కొడుకు వీపుని నిమిరినట్టు అంటే తండ్రి కొడుకు వీపుని ప్రేమతో తాకినట్లుగా అరుగును చేత్తో నిమిరాడు రవి చల్లగా హాయిగా ఉంది అరుగు అరుగు నిజంగానే అంత చల్లగా హాయిగా ఉందా లేక నాయన తను పడుకున్న తావు పడుకున్న ప్రదేశం అనుకుంటే అట్లా ఉందా అరుగు దగ్గర నుంచి ఇంటి ముందున్నటువంటి వేప చెట్టు దగ్గరకు వచ్చాడు రవి అక్కడ మట్టిలో బద్ది తవ్వి అంటే గోలీలాట ఆడడానికి స్థావరమైనటువంటి చిన్న గుంట దాన్ని తవ్వి నాయన రవి గోలీలాట ఇంకా కుంటాట ఆడుకునేవాళ్ళు పంచ పైకి ఎగబట్టి నాయన కుంటుతుంటే అమ్మ రవి నవ్వారు అక్కడే బొంగరాన్ని జాటీతో చుట్టి అంటే బొంగరపు తాడుతో చుట్టి తిప్పి అరచేతిలో వేసుకోవడం ఎట్లనో నాయన నేర్పాడు రవికి ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఎండాకాలం రాత్రుళ్లలో వేపూత వాసన మధ్య మంచాలు వేసుకుని పడుకునేవారు ఇంతకు ముందు పల్లెటూర్లలో ఎండాకాలం చక్క చక్కగా ఆరు బయట మంచాలు వేసుకుని కుటుంబం అంతా కూడా పడుకునేవారు పచ్చని చెట్లు ఆ చెట్ల యొక్క గాలి ఎంతో ఆహ్లాదంగా ఉండేది అందులో వేప చెట్టు ఉంటే ఆ వేప పూత యొక్క వాసన మధ్య ఎంతో చక్కగా నిద్రపోయేవాళ్ళు అనమాట ఈ చెట్టు కింద అంటే వేప చెట్టు కింద ఒక పాత బండి ఎద్దుల బండి ఉండేది రవి ఆ బండి మీద కూర్చొని ఎద్దుల్ని తోలినట్లు హెయ్ హేయ్ అంటుంటే అమ్మ గిన్నెలో అన్నం కలుపుకొని వచ్చి ప్రేమతో ముద్దలు చేసి రవికి గోరుముద్దలు తినిపించేది రవి వేప చెట్టు దగ్గరగా వెళ్ళి మీద చేయి వేశాడు వృద్ధాప్యంలో శరీరం ముడతలు పడినట్టు నల్లటి బెర్రలతో ఉంది వేప చెట్టు దాన్ని నిమరకుండా చిన్నగా తట్టి అంటే ముట్టుకొని చెయ్యి తీశాడు ఒక్క ఆకును కూడా కదలినీకుండా చెట్టు మౌనంగా సంతాపం ప్రకటిస్తున్నట్లుగా ఉంది సంతాపం అంటే మరణించిన వారి పట్ల చూపేటటువంటి సానుభూతి దీన్నే ఆంగ్లంలో కండోలెన్స్ అంటారు వేప చెట్టును కింద నుంచి పైదాకా చూస్తుంటే అంతవరకు పై కొమ్మలో ఉండినటువంటి ఏకాకి కాకి కింది కొమ్మ మీదికి దూకి తనను పలకరిస్తున్నట్లుగా అంటే రవిని పలకరిస్తున్నట్లుగా కావు కావు అంది అప్పుడు రవికి చిన్ననాటి స్మృతులు గుర్తుకొచ్చాయి అమ్మ అన్నం కలుపుకొని తనకు తినిపించడానికి సరికల్లా నాలుగైదు కాకులు కింద కొమ్మల మీదకి దూకి కావు కావుమని అరచేవి అప్పటి కాకుల్లో ఈ కాకి ఉండేదా అందుకే తనను గుర్తుపట్టిందా కాకులు ఎంతకాలం బతుకుతాయో అని మనసులోనే అనుకున్నాడు రవి కాకులకు అన్నం మెతుకులు చల్లబోతే వద్దనేది అమ్మ ఎవరైనా చచ్చిపోయినప్పుడు మాత్రమే కాకులకు అన్నం పెడతారని ఉత్తప్పుడు పెట్టరని చెప్పింది ఎవరైనా చచ్చిపోయేదాకా ఉంటే కాకులు చచ్చిపోవు అని రవి అడిగితే వాటికి దేవుడు అన్నం పెడతాడంది అమ్మ మళ్ళీ రవి ఎప్పుడు పెడతాడు ఏడి కనపడే అని అడిగినప్పుడు దేవుడు కనపడు కనపడకుండా వచ్చి వాటికి అన్నం పెడతాడు లేకుంటే ఎట్లా బతుకుతాయవి అనేది అమ్మ ఎవరైనా చచ్చిపోయినప్పుడే కాకులకు అన్నం పెడతారన్నది తను పెద్దయ్యాక తెలిసింది అమ్మ చిన్నప్పుడు చెప్పినటువంటి ఆ సంగతి జ్ఞాపకం వచ్చేసరికి ఇప్పటి సంగతి జ్ఞాపకం వచ్చింది నాయనకు కర్మకాండల మీద నమ్మకం లేదు కర్మకాండలు అంటే చనిపోయిన తర్వాత చేసేటటువంటి ఉత్తర క్రియలు అనమాట దినాలు కర్మలు అంటాం కదా అవి వాటి మీద రవి వాళ్ళ నాయనకు నమ్మకం లేదట అయితే హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో అంటే సడన్గా హార్ట్అటాక్ రావడంతో అపస్మారకంలోనికి వెళ్ళిన ఆయనకు అటువంటివి వద్దని చెప్పే అవకాశం వీలు లేకపోయి ఉండవచ్చు తనకు నమ్మకం లేదు అంటే కర్మకాండల మీద రవి వాళ్ళ నాయనకు నమ్మకం లేదు రవికి నమ్మకం లేదు కర్మకాండగా కాకుండా ఊళ్ళోని పది మందిని పిలిచి ఓ రోజు భోజనాలు పెట్టే కార్యక్రమంగా ఖరారయింది నిర్ణయించబడింది అమ్మ తనతో రావడానికి అంగీకరించిన తర్వాత ఊరి వాళ్లతో వీడ్కోలు తీసుకున్నట్లు ఉండడానికి ఇది చెయ్యాలి అనుకున్నాడు రవి రమ రోజు ఫోన్ చేసి చెబుతున్నది ఎట్టి పరిస్థితిలోనూ అమ్మను అక్కడ ఒంటరిగా ఉంచరాదని అంటే ఒక్కదాన్ని ఉంచొద్దని ఎట్లాగైనా సరే ఒప్పించి తీసుకురావాలని ఆ ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటే నాయన జ్ఞాపకాల్లోనే ఉంటూ అమ్మ తన ఆరోగ్యం సంగతి పట్టించుకోదని మనతో పిల్లలతో కలిసి ఉంటే మరచిపోతుందని చెబుతున్నది రవి భార్య రమ అవును రమ చెబుతున్నది ఇదే అయితే ఆ చెబుతున్న దానిలో అర్థమేమిటి నాయన్ను త్వరగా మరచిపోవాలనేనా అన్యాయం కాదా నాయన పోయిన దుఃఖాన్నైనా అంటే తండ్రి చరిపోయిన బాధనైనా అమ్మ ఉంచుకోకుండా మరచిపోవాలనడం క్రూరంగా లేదా అయితే అమ్మ శేష అంతా అంటే తల్లి మిగిలిన జీవితం అంతా ఆ దుఃఖంతోనే ఆ బాధతోనే గడపాలా అందులో మాత్రం అన్యాయం క్రూరత్వం లేదా మరచిపోవడంలో మళ్ళీ రెండు దశలు అమ్మ ఇప్పటి నుంచే మరచిపోవడం ప్రారంభించాలి తను రమ కొంత నిదానంగా మరచిపోవచ్చు తమ సంసార ఆనందంలో లేక సంసార నిర్వహణలో పడి అంటే భార్య పిల్లలతో ఆనందంగా గడపడం లేదంటే పిల్లల చదువులు సంసారం బాధ్యత ఈ నిర్వహణలో పడి ఎటు మర్చిపోతారని అనుకోవడమేనా ఆలోచించే కొద్దీ న్యాయం అనుకున్న దాంట్లో అన్యాయమూ ఉంటుంది వద్దు ఆలోచనలొద్దు ఇప్పుడు చేయవలసిన పనులు రెండు అనుకున్నాడు రవి అందులో మొదటిది ఊళ్ళో వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టడం అనమాట మొదటి కార్యక్రమం అందరికీ సంతృప్తికరంగానే ముగిసింది హాజరైన వాళ్ళందరూ కూడా అమ్మను మీ వెంట తీసుకుపోవడమే మంచిది అన్నారు కొద్ది రోజుల తర్వాత రవి వస్తే ఇల్లు పొలం విషయమై ఒక ఏర్పాటు చేద్దాం అని హామీ మాట ఇచ్చారు ఆ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత అందరికీ కొంత స్థిమితం చిక్కింది రవి వాళ్ళు విజయవాడలో ఉంటారు మరి పల్లెటూరులో ఇల్లు పొలం ఉంది కదా వాటి విషయం తర్వాత ఏదో ఒక ఏర్పాటు చేద్దామని పెద్ద మనుషులు పూచి ఇచ్చేసరికి వీళ్ళందరికీ కూడా మనస్సు స్థిమిత పడిందన్నమాట ఆ ఉదయం టిఫిన్లు కాఫీ గట్టం ముగిసింది పిల్లలేమో ఆడుకునేందుకు బయటకు వెళ్ళారు రమ వంట పనికి సన్నాహాలు చేసుకుంటుంది అంటే వంట పనికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటుంది అమ్మ వంటింట్లో ఏవి ఎక్కడున్నాయో రమకు చెబుతూనే అల్మారాలో ఉన్నటువంటి బట్టలు బయటికి తీసి సూట్ కేసులో సర్దుతోంది రవేమో అమ్మ దగ్గర నేల మీద కూర్చొని అమ్మ సర్దడం చూస్తున్నాడు అప్పుడు అమ్మ నాయన బట్టలు ఏం చేద్దాం అంది అప్పుడే ఎవరికైనా ఇచ్చేయడానికి అమ్మకు మనస్కరించదని రవికి తెలుసు అందుకనే తీసుకెళ్దామన్నాడు అమ్మ నాయన బట్టల్ని కూడా బయటకు తీస్తోంది అవేమిటి అవి నా పాత చొక్కాలు టీషర్టులు ఇక్కడికి ఎట్లా వచ్చాయి ఎవరు తెచ్చారు రవి అరవడం విని వంటింట్లో నుంచి రమ వచ్చింది అమ్మ రమ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఇద్దరి ముఖాల్లో కూడా కొంచెం నవ్వు కనిపిస్తోంది నాయనే తెచ్చుకున్నాడు అంది నిదానంగా అమ్మ ఎందుకు అవి పాతవైపోయాయని నేను పక్కన పెట్టేసినవి నాయనకు బట్టలేవా చెబితే కొత్తవి తీసుకునేవాళ్ళం కదా అవి తెచ్చుకోవడమేమిటి కొంత కోపంగా కొంత చిరాకుగా విసుగ్గా పెద్ద గొంతుతో మాట్లాడుతూనే ఉన్నాడు రవి ఇంతకుముందు చిన్నగా నవ్వినటువంటి అమ్మ రమ ఇప్పుడు బయటకే వినిపించేటట్లు నవ్వారు దాంతో రవి వారిద్దరికేసి అయోమయంగా అంటే ఏమీ అర్థం కాని స్థితిలో చూశాడు నాయనకు బట్టలు ఎందుకు లేవు ఇవిగో అల్మారా నిండా ఉన్నాయి వాటికంటే నీ పాత చొక్కాలు టీషర్టులే ఎక్కువగా వేసుకునేవాడు టీషర్టు వేసుకున్నప్పుడు ముసలోడయ్యే కొద్దీ సోకులు ఎక్కువయ్యాయే అని అందరూ ఎగతాళి చేసేవాళ్ళు కొంచెం ఆగి మళ్ళీ అంది అమ్మ రవి చొక్కాలు నువ్వు వేసుకోవడం ఏమిటి అంటే బావున్నాయి ఎందుకు అనేవాడు అందుకేనేమో అనుకున్నాను అప్పుడు రవి అయితే అందుకు కాదా ఇంకెందుకు అని అంటాడు నాయన ఉండి ఉంటే ఇదొక ప్రహసనంగా నవ్వులాటగా ఉండేది అందరూ నవ్వుకునేవాళ్ళు ఇప్పుడు అది హాస్యమో విషాదమో తెలియకుండా ఉంది అందుకే నవ్వు రావడం లేదు ఏడ్చేంత విషాదం కాదు కానీ విచారం బాధను కలిగిస్తుంది అమ్మ మెల్లిగా లేచి అల్మారా అరలో బట్టల కింద ఉన్నటువంటి నల్ల అట్ట చిన్న పుస్తకం తీసింది ఒకసారి దీన్ని అక్కడ పెడుతుంటే చూశాను ఏంటది అని అడిగితే ఏదో జమా ఖర్చులు రాసుకున్నాలే అన్నాడు ఆదాయ వ్యయ లెక్కలు రాసుకోవడాన్ని జమా ఖర్చులు అంటారు జమా ఖర్చులు తనెన్నడైనా చూశాడా నేను కదా అది చూసేది అని ఉండబట్టలేక దాన్ని చూశాను నేను చూసిన సంగతి తెలిసాక ఎవరికి చెప్పవద్దన్నాడు ముఖ్యంగా రవికి చెప్పవద్దని కోరాడు మీ నాయన అంది అమ్మ అమ్మ అందిస్తున్నటువంటి ఆ పుస్తకం అందుకోవడానికి తటపటాయించాడు అంటే సందేహించాడు ఆ నల్లటి అట్టల చిన్న పుస్తకంలో ఏదో పెద్ద రహస్యం ఉందా అంటే సీక్రెట్ దాచదగిన విషయం ఏమైనా ఉందా అందుకే రవికి చెప్పవద్దన్నాడు నాయన ఆ రహస్యం తెలుసుకుంటే మంచిదా ఆ రహస్యం తెలుసుకోకుండా ఉంటే మంచిదా అని మనస్సులో పరి పరి విధాల ఆలోచిస్తూనే ఆ పుస్తకాన్ని అందుకున్నాడు రవి పుస్తకంలో ఉన్న సమాచారం తెలుసుకున్నాక దాన్ని భరించేందుకు తనని తాను సర్దుకునేందుకు ఏకాంతంలో సాధన చెయ్యాలనిపించినట్టు వసార అంటే వరండాలోకి వెళ్ళి పడకుర్చీలో కుర్చీలో కూర్చున్నాడు రవి పుస్తకం అంతా ఖాళీగానే ఉంది మధ్యలో రెండు పేజీల్లో సన్నని విడివిడి అక్షరాల్లో రాసి ఉంది ఆ అక్షరాలు విచిత్రంగా కదులుతున్నాయి తనలో కొట్టుకుంటున్న పిడికెడు గుండెల పుస్తకంలో చిన్న స్థలంలో ఆ రాత ప్రారంభంలో ఏదో పద్యంలా ఉంది విపరీత प्रतिभाषले मिटिकिनुर्वीनाधुत्रगात्र परिष्वङ्गसुखम्बु से कुनुमुक्ताहार कर्पूरसान्द्रपरागप्रसरम्बु चन्दनमु चन्द्रज्योत्स्नयुन् పుత్రగాత్ర పరిష్ంగమునట్లు జీవులకు హృద్యంబే ఆది ఆదికవి నన్నయ్య బట్టుచే రచించబడినటువంటి మహాభారత అనువాదంలోని పద్యం ఇది శకుంతలతోనూ ఆమె కొడుకు భరతుడితోనూ తనకు ఎటువంటి సంబంధము లేదని దుష్యంత మహారాజు బుకాయించినప్పుడు దబాయించినప్పుడు శకుంతల పై విధంగా అన్నది ఓ రాజా ఎందుకు ఊరికే పొసగని మాటలు చెబుతావు ఈ నీ కొడుకుని కౌగిలించుకొని చూడు పుప్పొడి చందనము వెన్నెలా కూడా కొడుకుని కౌగిలించుకున్నప్పుడు కలిగే చల్లదనానికి సాటి రావు సమానం కావు అంటే అర్థం వీడిని నువ్వు కౌగిలించుకుని చూడు నీ కొడుకేనని తెలుసుకుంటావు అన్నది శకుంతల చెప్పినట్టే రవి చొక్కాలు టీషర్టులు వేసుకున్నప్పుడు పుత్రగాత్ర పరిష్వంగ సుఖం అనుభవించాను చిన్నప్పుడు రవిని కౌగిలించుకుంటే రవిని నా గుండెల మీద పడుకోబెట్టుకుంటే రవి చుట్టూ చెయ్యి బిగించి పడుకుంటే ఎంత చల్లగా ఉండేదో అంత చల్లగానూ ఉంది ఇది రవి చొక్కాలు టీషర్టులు రవి వాళ్ళ నాయన వేసుకోవడంలో ఉన్నటువంటి రహస్యం ఇది రవి వాళ్ళ నాయన యొక్క సొంత అనుభవం ఎవరికి చెప్పనవసరం లేదు రవికైతే అసలే చెప్పనవసరం లేదు అని రవి వాళ్ళ నాయన రాసుకున్నారు అది చదివి ముగించేసరికి ఆ చల్లదనం రవిని తాకింది ఎందుకు నన్ను గట్టిగా పట్టుకుంటావు అంటే నిన్ను పట్టుకుంటే చల్లగా హాయిగా ఉంటుంది అన్న నాయన మళ్ళీ జ్ఞాపకం వచ్చాడు ఎవరికీ వినిపించకుండా గుండెలు పగిలేట్టు నాయనా అని కేక వేశాడు రవి విడివిడిగా ఉన్నటువంటి ఆ అక్షరాలన్నీ ఒక్కోదాన్ని ముద్దు పెట్టుకోవాలని చూశాడు కానీ రవి కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీళ్లతో అవి తడిసిపోతూ ఉన్నాయి పుస్తకం మూసి గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అవును నాయన్ను ఇప్పుడు తన గుండెల మీద పెట్టుకొని గట్టి పట్టుకున్నాడు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తారు తల్లి ప్రేమ మాటల్లో చేతల్లో కనిపిస్తుంది కానీ తండ్రి ప్రేమ అపురూపమైనది అది అనుభవిస్తేనే తెలుస్తుంది మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు